హరిబాబాని అడిగి కొసాడు చెప్పు ఏం జరిగి ఏమనుకుంటారు ఇక్కడ చెప్పారు ఇక చెప్పే ఈరోజు బోరిగిడ్డు కొట్టుకొచ్చారు కోర్టుకు వస్తే కొట్టేసారు నా కోర్టు మీద నమ్మకం ఉన్నది ఆయన సాక్ష్యాలు లేకుండా చేసే కాబట్టి కోర్టు కొట్టేసి ఈ కోర్టు కాబట్టి ఇంకో కోర్టు హైకోర్టు కానీ వెళ్ళిపోతాను నా కోర్టు మీద నాకు నమ్మకం ఉన్నది ఎంతవరకు అయినా నేను పోరాడగలుగుతాను నాకు 25 ఏళ్ళ కొడుకు పోయిండు నేను ఇవాళ ఎక్కడ చూసినా నాకేం ఆధారం లేదు నా భార్య పిచ్చి అయిపోయింది ఇంతకెళ్ళి బయటకు వెళ్ళదు ఇవాళ నేను ఎవరిని చూసుకొని ఉండాలి నేను ఎవరి చూసుకుని సంతోషపడాలి ఎందుకు నాకు నీ బిడ్డని నీకు ఉపజెప్పినప్పుడు నా కొడుకుని నువ్వు నాకు ఉపజెప్తే ఇవాళ ఎంత బాగుంటుంది నేనేం పాపం చేశాను నీకు నీవు నేను ఒకటా ఏమన్నా నీకు నాకు పగలు ఉన్నాయా భూముల తగాదలు ఉన్నాయా పిల్లలు చేసుకున్నారు కాబట్టి నేను కన్న పగలు పడి బొమ్మాయి నుంచి పోలీసు వాళ్ళతో మాట్లాడి రావణపేట సిఐ కార్డు తీసుకొచ్చి నీకు బిడ్డను ఉపజెప్పాను మళ్ళీ నువ్వు పిలిపించినప్పుడు నాకు నీకు పిలిపించి నా కొడుకును ఉపజెప్తే ఏం తీయాలి ఎంత బాగుంటుంది నేను నీకు ఏం అన్యాయం చేసినా సాక్ష్యాధారాలు లేకుంటేనే చేసినావు కాబట్టి లేవు నువ్వు ముందే ఆలోచించుకునే పని చేసినావు నువ్వు మరి ఎక్కడ పోయి నా కొడుకును చంపలేదు కదా తీసుకురా మరి ఏడ నీకు కూడా పుణ్యం ఉంటుంది నీకు కూడా బహుమతి వస్తుంది నా కొడుకును నువ్వు చంపలేదు కాబట్టి మరి ఎక్కడ భూమి ముచ్చుకొని పోయిండా లేదా భూమి దిగబడిపోయిండా ఎక్కడ పోయిండు తీసుకురా నువ్వే తీసుకొచ్చి వీడు ఉన్నాడు రా అని చెప్పు కానీ పుట్టించుకుంటున్నా నీ మీద నేను నాకేం అవసరం పోలీసులు ఈ కేసు దర్యాప్తులో సరైన విధంగా చేసిరా పోలీసు వాళ్ళు కూడా తిప్పలబడ్డారు వాళ్ళు కూడా సరి అయిన వాళ్ళు కూడా చేసినారు కానీ పోలీసు వాళ్ళకు కూడా తెలుసు ఇది పోలీసు వాళ్ళకు కూడా తెలుసు అయిపోయింది ఇది ఆయన చేసే పని కూడా తెలుసు సాక్ష్యం లేదు కాబట్టి ఎక్కడ ఎవరేమో మాట్లాడలేకపోతున్నారు సాక్ష్యం లేదు అక్కడ అది సాక్ష్యం కావాలంటే అప్పుడు అయిపోగానే సాక్ష్యం లేకుండా చేసిన కాబట్టి ఇలా ఇట్లా అయిపోయింది నాకు కోర్టు మీద నమ్మకం ఉన్నది కాబట్టి నేను ఎన్నడున్నా నేను కోర్టు ఈ కోర్టు కాబట్టి ఇంకో కోర్టుకైనా పోగలుగుతా నాకు తప్పనిసరి కోర్టు మీద నమ్మకం ఉంది నాకు న్యాయం చేస్తుంది కోర్టు హత్య కేసులో నిందితుడు ఏమని నిందితుడు అయినటువంటి శ్రీనివాసరెడ్డి ఈరోజు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది అని మేము దీన్ని అంగీకరించడం లేదు ఎందుకంటే దారుణంగా అంబోజి నరేష్ను తన కూతుర్ని కూడా చంపినటువంటి వ్యక్తి కులాంతర వివాహాన్ని భరించలేక నరేష్ని చంపిండు స్వాతిని చంపిండు కానీ ఇవాళ కోర్టు ఏమంటుంది సరైన సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషి అని చెప్తున్నారు సరైన సాక్ష్యాధారాలను నిరూపించడంలో కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా విఫలమైందని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ కుటుంబం కొడుకును పోగొట్టుకుంది ఇది కోడల్ని పోగొట్టుకుంది వాళ్లకు అండదండ లేకుండా బాధలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఇవాళ న్యాయం జరగలేదని మేము భావిస్తున్నాం కాబట్టి న్యాయం జరుగుతుంది కూడా మేము పోరాటం చేస్తాం హైకోర్టుకైనా వెళ్తాం ప్రజా సంఘాలుగా కూడా మేము పోరాటాలు చేస్తామని తెలియజేస్తాం 2017లో అంబోజి నరేష్ కుల దురహంకార హత్య ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేసిన పరిస్థితి ఉన్నది ఇవాళ జడ్జిమెంట్ రావడం జరిగింది ఇవాళ అంబోజి నరేష్ ఎవరైతే హత్య చేశారో హత్య నిందితులుగా గతంలో కేసు నమోదైన వాళ్ళ నిర్దోషులు ఇవాళ కోర్టు విడుదల చేసింది పోలీసు వాళ్ళు సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడం వల్లనే కేసు దిగిపోయిన పరిస్థితి ఉన్నది మొదటి నుంచి కూడా సీపీఎం ప్రజా సంఘాలుగా మేము పోలీసు వ్యవస్థ సరిగా లేదని చెప్పి ఆరోపణ చేస్తా ఉన్నాం ఇవాళ జడ్జిమెంట్లో కూడా అది నిజమైంది హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు కూడా ప్రజా సంఘాలకు మద్దతు ఉంటామని చెప్పి ప్రజాస్వామిక వాదులు కూడా ఒక న్యాయమైన సమస్యకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతాం.